జగన్ కక్ష రాజకీయాలకు పాడి రైతులు శిక్ష అనుభవిస్తున్నారు. రాష్ట్రంలోని సహకార డైరీలు పాల సంఘాలను పక్కన పెట్టి అమూల్కు వేల కోట్ల రూపాయల ఆస్తులు సంతరపణ చేశారు. పొరుగు రాష్ట్రాలు వద్దంటున్న అమూల్కు ఏపీలో ఎర్రతివాచి పరిచి సాగిల పడుతున్నారు. కుటిల ఆలోచనలతో ఓవైపు రైతులకు మరోవైపు రాష్ట్రంలోని సహకార డైరీలకు తీరని ద్రోహం చేస్తున్నారు. గేదె పాల రేటు అమూల్ రాక మునుపు 67 రూపాయలు ఉంటే అమూల్ వచ్చిన తర్వాత 89 రూపాయల 76 పైసలకు పెంచారు. ఆవు పాలు రేటు 32 రూపాయలు కూడా సరిగ్గా ఉండేది కాదు. అమూల్ వచ్చిన తర్వాత 43 రూపాయల 69 పైసలు. ఆవు పాలు రేట్లు కూడా పెరుక్కుంటూ పోయాయి. గతేడాది జూలై 7న చిత్తూరు జిల్లాలో తనను తాను శ్వేత విప్లవ పితామహునిగా కీర్తించుకుంటూ సీఎం జగన్ చెప్పిన మాటలివి. అమూల్ రాకతో లీటరు గేదె పాలకు 22, ఆవు పాలపై 11 రూపాయల చొప్పున అదనంగా దక్కుతున్నాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఆ పరిస్థితి ఎక్కడా లేదు. రాష్ట్ర డైరీ అభివృద్ధి సమాఖ్య డాష్బోర్డు లెక్కలే దీనికి నిదర్శనం. ఇటీవలే ఒకరోజు 19 జిల్లాల పరిధిలోని 4762 గ్రామాల్లో అమూల్ 70931 లీటర్ల గేదె పాలు, 94305 లీటర్ల ఆవు పాలు సేకరించింది. జగన్ చెప్పే ధరల ప్రకారం గేదె పాలకు 63,67,000, ఆవు పాలకు 41,20,000, మొత్తం కలిపి 1,05,00,000 రూపాయలు రైతులకు చెల్లించాలి. అయితే వారికి లెక్క కట్టిన మొత్తం 78,46,000 రూపాయలు మాత్రమే. అంటే ఒక్క పూట సేకరించే పాలకే 26.41,00,000 తక్కువగా రైతులకిస్తున్నారు. మిగతా సొమ్మంతా ఎవరి జేబుల్లోకి వెళ్తున్నట్లు. రైతులకు లీటరు పాలకు 4 చొప్పున బోనస్ చెల్లిస్తామని గద్దెనెక్కిన జగన్ ఆ మాటే మరిచారు. అమూల్ కంటే రాష్ట్రంలోని ఇతర డైరీలే బోనస్తో కలిపి లీటరుకు 10 నుంచి 15 వరకు రైతులకు అధికంగా చెల్లిస్తున్నాయి. చిత్తూరు డైరీ సహా రాష్ట్రంలోని సహకార డైరీలను పునరుద్ధరిస్తానంటూ జగన్ నమ్మబలికారు. అధికారంలోకి రాగానే గుజరాత్ సహకార పాల పంపిణీ సమాఖ్యతో హడావిడిగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ డైరీ అభివృద్ది సహకార సమాఖ్యకు చెందిన వేల కోట్ల విలువైన ఆస్తుల్ని కట్టబెడుతున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 6,500 కోట్ల విలువైన ప్రయోజనాలు అమూల్కు కల్పించారు. 650 కోట్ల విలువైన ఆస్తులతో దేశంలోనే రెండో అతిపెద్దదిగా గుర్తింపు పొందిన చిత్తూరు డైరీని ఏడాదికి 1 కోటి రూపాయల చొప్పున 99 ఏళ్ల పాటు లీజుకిచ్చేశారు. చిత్తూరు డైరీకి ఉన్న 182 కోట్ల రూపాయల అప్పుల్ని తీర్చి మరీ అప్పనంగా కట్టబెట్టారు. రాష్ట్ర విభజన తరువాత గత ప్రభుత్వ హయాంలో మదనపల్లిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యూహెచ్టీ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీన్ని అమూల్కు లీజుకిచ్చేశారు. అమూల్తో ఒప్పందం వల్ల పాల సేకరణ, పాలపొడి తయారీలో ప్రసిద్ది చెందిన ఒంగోలు డైరీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. వైకాపా వచ్చే నాటికి ఒంగోలు డైరీలో రోజుకు 1,00,000 లీటర్ల వరకు పాల సేకరణ జరిగేది. కర్ణాటకతో పాటు రాష్ట్రంలోని పలువురు డైరీ యజమానులు కూడా ఇక్కడికి పాలు తెచ్చి పొడి చేయించుకునేవారు. సుమారు 3,000 టన్నుల సామర్థ్యం ఉన్న ఈ కర్మాగారంలో రైతుల నుంచి పాల సేకరణ నిలిపివేసి మూసేశారు. ఆ తరువాత నిర్వహణ భారంతో అమూల్ దీన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. యంత్రాలు నిరుపయోగంగా తయారయ్యాయి. పునరుద్ధరణ పేరుతో మళ్లీ అమూల్కే అప్పగిస్తున్నారు. ఒంగోలు డైరీ భూములు, యంత్రాల విలువ 700 కోట్ల రూపాయలపైనే ఉంటుందని అంచనా. ఆంధ్రప్రదేశ్ డైరీ అభివృద్ది సహకార సమాఖ్య పరిధిలోని డైరీలకు 700 ఎకరాల మేర భూములు, 2,200 కోట్లకు పైగా విలువైన ఆస్తులున్నాయి. వీటిలో అధిక భాగం తక్కువ ధరకే అమూల్కు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో 4,796 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, 11,800 ఆటోమేటిక్ మిల్క్ కూలింగ్ యూనిట్లకు ప్రభుత్వం ఉచితంగా స్థలాలిస్తూనే మరో 2,452 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇందులో తొలివిడతగా 690 కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేస్తున్నారు. జగనన్న పాల వెల్లువ పథకం కింద 3,94,000 మందితో 2,955 కోట్లతో పాడి పశువుల్ని కొనుగోలు చేయించారు. వీటిని కొన్న రైతులు కూడా అమూల్కే పాలు పోయాలని ఒత్తిడి తెస్తున్నారు. నగరాలు, పట్టణాలతో పాటు జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన కూడళ్లలో అమూల్ పార్లర్ల ఏర్పాటుకు భూములివ్వాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని ఏ ఒక్క డైరీకి ఇలాంటి ప్రయోజనాలు కల్పించిన దాఖలాలు లేవు.
అమూల్ తో ఒప్పందంలో భాగంగా ప్రభుత్వం 2020 నుంచి పశు సంవర్ధక శాఖ గ్రామీణాభివృద్ధి సహా వివిధ శాఖల యంత్రాంగాన్ని అమూల్ సేవకు వినియోగించింది. గ్రామాల్లో మహిళా పాల సేకరణ కేంద్రాల ఏర్పాటు నుంచి రుణాలు ఇచ్చి గేదెలు కొనిపించే వరకు అన్ని విధాలా చేదోడు వాదోడుగా నిలుస్తోంది. 2020 నవంబర్ నుంచి పాల సేకరణ మొదలై ఇప్పుడు 19 జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయినా 4762 గ్రామాల్లోనే పాలు సేకరిస్తున్నారు. రాష్ట్రంలో సహకార ప్రైవేట్ డైరీలు రోజుకు సగటున 22 లక్షల లీటర్ల పాలు సేకరిస్తూ ఉంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే పాల సేకరణ రోజుకు 3,65,000 లీటర్లకు మించడం లేదు. ఎవరైనా డైరీ పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే భూమి, భవనాలు, యంత్రాలు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి. గ్రామాల వారీగా పాలు పట్టే వారిని ఎంపిక చేసి యంత్రాలు అందించాలి. శీతలీకరణ యూనిట్లు, రవాణా వసతులు ఏర్పాటు చేసుకోవాలి. పాలు పోసే రైతులకు రుణాలివ్వాలి. అమూల్ కు ఇలాంటి ఖర్చులేవీ అవసరం లేకుండా చిత్తూరు, ఒంగోలు, మదనపల్లె తదితర డైరీల్లోని వేల కోట్ల ఆస్తుల్ని లీజు పద్ధతిపై కట్టబెట్టింది. వచ్చిన పాలను తీసుకువెళ్లడమే అమూల్ పని. నిర్వహణ వ్యయం లీటరుకు 10 నుంచి 12 రూపాయలుంటుందనేది డైరీ యాజమాన్యాల మాట. ఆ ప్రయోజనాలన్నీ తమకు కల్పిస్తే ఇప్పుడిచ్చే ధర కంటే లీటరుకు 10 నుంచి 12 రూపాయలు ఎక్కువే ఇస్తామంటున్నాయి. రాష్ట్రంలోని కృష్ణ, సంగం, విశాఖ తదితర డైరీలు రైతుల నుంచి పాల సేకరణకే పరిమితం కాకుండా అదనపు సేవలు అందిస్తున్నాయి. మేలు జాతి పశువుల వీర్యం, దాణా పంపిణీ, వైద్యం, రైతు కుటుంబాల్లో పిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం తదితర సేవలు అందిస్తున్నాయి. ఇవేమీ చేయకపోయినా వైకాపా ప్రభుత్వం అమూల్కే అండదండలందిస్తోంది.